హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా హెల్దీగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఈ వీడియోలో 8th month ప్రెగ్నెన్సీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉంటుందండి. 8th month ఎంటర్ అయిన వాళ్ళు, 8th month ఎండింగ్లో ఉన్న వాళ్ళు, ఒకవేళ 7th month ఎండింగ్లో ఉండి 8th month ఎంటర్ అయ్యే వాళ్ళకి వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 8th month మన కడుపులో ఉండే బిడ్డకి ఎలాంటి మార్పులు వస్తాయి, తల్లిలో ఎలాంటి చేంజెస్ కనిపిస్తాయి, అండ్ ఇంకొకటి వచ్చేసి 8th month చాలామంది డెలివరీ అవుతాయండి. డెలివరీ అయినప్పుడు బేబీ అనేది హెల్తీగా ఉంటుంది, ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, 8th month డెలివరీ అవ్వడానికి రీజన్స్ ఏంటి, దాన్ని ఎలా నివారించుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓన్లీ ప్రెగ్నెన్సీ కేర్ కాకుండా హెయిర్ కేరింగ్ అండ్ బ్యూటీ టిప్స్, హెల్త్ కేర్ కూడా ఉంటాయి, అవి కూడా చూడండి. మీకు తప్పకుండా నచ్చితే వాటిని కూడా సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలో వెళ్ళిపోండి. ఫ్రెండ్స్, ఈ 8th month వచ్చేసి చాలా చేంజెస్ అనేవి కనిపిస్తాయండి. తల్లి బిడ్డలు కూడా చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బేబీ అనేది వెయిట్ గెయిన్ అవుతుంది, అండ్ తల్లి కూడా ఓవర్ వెయిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మొహం ఉబ్బడం, కాళ్ళు అనేది ఉబ్బడం, మరిపాదాలు ఉబ్బడం, నీరు పట్టడం కొంతమందికి జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ 8th month వచ్చేపాటికి. ఈ స్ట్రెచ్ మార్క్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, బేబీ అనేది హెడ్ కిందకి, కాళ్ళు పైకి పెట్టి ఉంటుంది. ఇలా ఉండడం వల్ల బేబీ మూమెంట్స్ అనేవి మనకి తక్కువగా తెలుస్తూ ఉంటాయి. ఇలా తక్కువగా తెలియడం వల్ల చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. ఇది ఏం కాదండి, రోజుకు ఒక 3-4 times తెలుస్తాయి. మీకు ఒకవేళ 3-4 times కూడా తెలియదు, 1 time తెలుస్తుంది అనుకుంటే మీరు ఎక్కువగా వాకింగ్ చేయడం, నడవడం అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం చేయండి. అండ్ ఈ 8th month చాలామందికి ఉమ్మనీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ ఉమ్మనీరు తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి బేబీ మనకి ఏంటంటే ఎక్కువ యూరిన్ వస్తుందని చాలామంది వాటర్ కన్సిస్టెన్సీని తగ్గించేస్తారు. వాటర్ తాగడం అనేది పూర్తిగా అవాయిడ్ చేస్తారు, అండ్ కొంచెం జ్యూస్లు ఇవి తాగడం తగ్గించేస్తారనమాట. ఇలా ఎందుకు అవుతుంది అనేసి అంటే, మనకి బేబీ వెయిట్ అనేది మనకి బ్లాడర్ మీద పడడం వల్ల మనకి ఎక్కువ యూరిన్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. 8th month ఇది ఎక్కువగా జరుగుతుంది అనమాట. చాలా టైం, మోర్ టైమ్స్ ఆఫ్ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఉమ్మనీరు తగ్గిపోతుంది అనేసి అనుకున్నప్పుడు, ఉమ్మనీరు అనేది బేబీకి తగ్గిపోతే చాలా మీకు ఎఫెక్ట్స్ అనేవి బేబీ మీద కనిపిస్తాయండి. బేబీ గ్రోత్ మీద, డెలివరీ మీద కనిపిస్తూ ఉంటుంది. బేబీకి చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట ఉమ్మనీరు శాతం తగ్గిపోతే ఉంటే. ఉమ్మనీరు తగ్గిపోతుంది అనేసి అనుకున్నప్పుడు మీరు ఎక్కువగా జ్యూసెస్ ఎక్కువ తాగండి, వాటర్ ఎక్కువగా తీసుకోండి. వాటర్ తాగడం అసలు తగ్గించొద్దు. ఉమ్మనీరు తగ్గిపోతే బేబీకి డెలివరీ అయిన తర్వాత చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి బేబీ మీరు కూడాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఉమ్మనీరు పెరగడానికి ఎక్కువగా కొబ్బరి నీళ్ళు, జ్యూసెస్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అయితే అస్సలు మానకండి. ఎక్కువగా బత్తాయి జ్యూస్, కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి చాలామందికి ఏంటి తెలియదో, తెలుసో తెలియదు, చాలామంది ఏంటంటే అన్నం వాచినప్పుడు గంజి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ గంజి అనేది మీరు తీసుకోండి. ఈ గంజి తీసుకోవడం వల్ల బేబీ మూమెంట్స్ అనేవి కొంచెం బాగా తెలుస్తాయి, బేబీ అనేది కొంచెం యాక్టివ్గా ఉంటుంది. ఇది ఎక్కువగా పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుందండి. అంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పడం వల్ల తెలుస్తుంది. కొంచెం ఇలా తాగడం వల్ల ఏంటంటే మీకు చాలా హెల్త్ అండ్ బేబీకి కూడా హెల్త్, బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. చాలామందికి తెలియదు అనమాట, బేబీ మూమెంట్స్ తక్కువలో తక్కువ తెలుస్తూ ఉంటాయి 8th month. మీరు ఇలా గంజి తాగి చూడండి, మీకు అనేది మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ కాఫీ, టీ ఇలాంటి తాగే బదులు గంజి అనేది తాగడం వల్ల కొంచెం మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, బేబీ కూడా ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపించదు. అండ్ ఇంకొకటి వచ్చేసి 8th month చాలామందికి కాళ్ళు వాపులు అనేవి వస్తే, కొంతమంది కాళ్ళు చేతులు కూడా ఉబ్బిపోతూ ఉంటాయి. కాళ్ళు వాపులు బట్టి కూడా మనం బేబీ జెండాని గెస్ట్ చేయొచ్చండి. అది ఏంటి, ఇంతకుముందు వీడియోలో నేను చేశాను అది, కాళ్ళ వాపుల గురించి బేబీ జెండాని ఎలా గెస్ట్ చేయొచ్చు అనేది. మీరు ఆ వీడియో కూడా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, కళ్ళు, మొహం అనేది ఉబ్బడం, కొంతమంది ముక్కు కూడా పెద్దగా అవుతుందండి చాలామందికి. కొంతమందికి ముక్కు కొంచెం పెద్దగా అయితే బేబీ బాయ్ పుడతాననేసి అంటూ ఉంటారు, ముక్కు కొంచెం పెద్దగా వాచినట్టు ఉబ్బినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి అంటే 8th month చాలామందికి డెలివరీ అవుతుందండి. ఈ డెలివరీ అవ్వడానికి తల్లి ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ టెన్షన్ ఫీల్ అవ్వడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి బేబీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలా రీజన్స్ ఉన్నాయి, అందులో ఇది వచ్చేది టాప్ రీజన్గా చెప్పవచ్చు. మీరు ఎక్కితే ఎక్కువగా స్ట్రెస్, టెన్షన్ ఫీల్ అవ్వకండి. మీరు ఎక్కువగా హ్యాపీగా, హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది, మీ బేబీ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి 8th month డెలివరీ అయితే బేబీ అనేది 8th month వచ్చేసరికి 80% కూడా డెవలప్ అయిపోయి ఉంటుంది.
బేబీ డెలివరీ అవ్వడానికి కొంచెం తనకి అనుగుణంగా ప్లేసెస్ మార్చుకుంటూ ఉంటుంది, తన పొజిషన్ మార్చుకుంటూ ఉంటుంది అన్నమాట. బేబీకి అన్నీ డెవలప్ అయినా కానీ శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉంటుందండి. డెలివరీ అయ్యేంత వరకు బేబీకి శ్వాస తీసుకోవడం అనేది కొంచెం అలవాటు అవ్వదు అనమాట. 8 మంత్లో ఒకవేళ డెలివరీ అయిపోతే బేబీ శ్వాస తీసుకోవడం ఇబ్బంది, సమస్యలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా శ్వాస తీసుకునే ఇబ్బంది ఆస్తమాలో కూడా పెట్టే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అది కొంతమంది 20-25% అనమాట. ఇలాంటి ఛాన్సెస్ ఉన్నా కానీ 8 మంత్లో డెలివరీ అయినా కానీ మన డాక్టర్ అనేది బేబీని చాలా క్యూర్ చేసి మనకి ఇస్తారనమాట. దానివల్ల మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలామందికి 7th మంత్లో డెలివరీ అవుతుంది, కొంతమందికి 8 మంత్లో, కొంతమంది 9th మంత్లో ఇలాగ అవుతూ ఉంటుంది. 8 మంత్లో అయినా కానీ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి, ఎందుకంటే మనకు ముందే బేబీ డెలివరీ అవ్వడం జరుగుతుంది కాబట్టి. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి 8 మంత్లో వచ్చేసి మీకు ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి దానివల్ల మీరు అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు ఎక్కువ యూరిన్ ఫ్లో అవుతూ ఉంటుంది. బేబీ బరువు అనేది మీకు కొంచెం బ్లాడర్ మీద ఎక్కువ పడడం వల్ల ఎక్కువగా మీకు యూరిన్ ఫ్లో అవుతూ ఉంటుంది. దీనివల్ల ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు ఎక్కువ బ్లడ్ పర్సంటేజ్ అని తగ్గిపోతూ ఉంటుంది, 90% తగ్గిపోతూ ఉంటుంది. మీరు ఎక్కువగా తీసుకోండి, జ్యూస్ ఎక్కువగా తీసుకోండి. అండ్ బ్లడ్ పడడానికి సిరప్స్ ఉంటాయి, కొన్ని సిరప్స్ డాక్టర్ మనం సజెస్ట్ చేస్తారు. ఇప్పటి వరకు మన టాబ్లెట్స్ ఇచ్చినా 8 మంత్లో బ్లడ్ తగ్గుతుంది అనే పాటికి చాలామందికి సిరప్స్ యూజ్ చేయమని చెప్తారండి. ఈ సిరప్స్ వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. బ్లడ్ పడడానికి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ సిరప్స్ అనేవి. మీకు ఒకవేళ డాక్టర్ కనుక మీరు రాసిస్తే తప్పకుండా మీరు చేయండి. ఒకవేళ మీకు రాసి ఇవ్వలేదు, మీకు ప్రిస్క్రిప్షన్లు ఇవ్వలేదు అనేసి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, మీకు బ్లడ్ పడడానికి ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దానిమ జ్యూస్ ఇలాంటి బ్లడ్ పడడానికి మన బీట్రూట్, క్యారెట్ ఇలాంటి జ్యూసెస్ ఎక్కువ తీసుకోండి. అండ్ ఇది మీ బేబీ హెల్త్కి అండ్ కలర్కి కూడా మంచి యూస్ఫుల్ అవుతుంది అనమాట. బ్లడ్ ఎక్కువగా ఉంటే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. బేబీ హెల్త్కి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. 8 మంత్లో చాలామందికి డెలివరీ అయ్యే రీజన్స్ చెప్పాను, బేబీ డెలివరీ అయితే ఎలా ఉంటుందో కూడా చెప్పాను ఫ్రెండ్స్. 8 మంత్లో అయితే తల్లి బిడ్డలో చాలా చేంజెస్ ఉంటాయండి. ఎక్కువగా బేబీ హెయిర్ అనేది బాగా గ్రోత్ అయిపోయి ఉంటుంది, ఎక్కువగా పెరిగిపోయి ఉంటుంది కాళ్ళు చేతులు మీద. కంటే మనకి బేబీ హెడ్ మీద అంటే తల వెంట్రుకలు చాలా పొడుగ్గా మందంగా కొంచెం ఒత్తుగా పెరగడం అనేది గమనిస్తూ ఉంటుంది. తల్లికి ఎక్కువగా తెలుస్తుంది అనమాట పొట్టలో బేబీ హెడ్ అనేది, హెయిర్ అనేది ఎలా ఉందో తల్లికి బాగా ఫీల్ అవుతారనమాట. హెయిర్ అనేది బాగా గ్రోత్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. 8 మంత్ ప్రెగ్నెన్సీలో తల్లి బిడ్డలో జరిగే మార్పులు అనేవి ఇవి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఓన్లీ ప్రెగ్నెన్సీ కేర్ కాకుండా హెయిర్ కేర్, బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. మీకు తప్పకుండా నచ్చితే యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక మంచి యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, స్టే హ్యాపీ, స్టే హెల్దీ.